ఏమరా చూడబడి కన్నుడ, ఇంత పొద్దున్నే స్కూల్కి వచ్చి ఏం చేస్తున్నావురా? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, సిడౌన్. ఈరోజు నేను ట్రిగ్నోమెట్రీలో చాలా ఇంపార్టెంట్ టేబుల్ చెప్తాను, ఇది అందరూ కంపల్సరీ నేర్చుకోవాలి. సైన్ జీరో వాల్యూ వచ్చి జీరో, సైన్ జీరో ఎంత? సైన్ 30 వాల్యూ వచ్చి 1/2, సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. సైన్ 45 వాల్యూ వచ్చి 1/√2, సైన్ 45 వాల్యూ ఎంత? 1/√2. నేను చెప్పింది అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు నేను చెప్పిన టేబుల్ చాలా ఇంపార్టెంట్, రేపు అందరూ నేర్చుకోవాలని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే సార్. వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, సిట్ డౌన్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను నిన్న చెప్పిన క్లాస్ అర్థమైందా? రవి, 10:30 ఎంత? 1/√3 సార్. బాలు, సైన్ 90 ఎంత? 1 సార్. విక్రమ్, నిన్న చెప్పిన క్లాస్ అర్థమైందా? ఏమో అర్థమైంది సార్. 10:45 ఎంతో చెప్పు. ఎప్పుడైనా మనం వెదవల్లారా, పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. ఓకే సార్, ట్రై చేస్తాం సార్. హే బెరర్, ఏముంది మీ క్యాంటీన్లో? టీ కాఫీ బ్రూ. మా ముగ్గురికి బుట్టీలు తీసుకోరా. రే మచ్చా, వాడు చూడ ఇంకా డబ్బా ఫోన్ వాడుతున్నారు. వన్ బుత్ కంతేరా. ఏ పదరా సోడా బుడ్డి కానీ సంగతి చూద్దాం. ఇది ఫోనా? ఇది ఫోనా? మనిషిని వాడి ఇట్లా ఫోన్ వాడతాడా? ఇది కాదు ఫోన్, ఇది. ఇదిగో బాలు, ఆ విధవల గురించి తెలిసిందే కదా బాలు, లైట్ తీసుకో. రే మామా, ఎగ్జామ్ టైం చదివినావా? ఏం చదివేది మామా. సరే ఏం చేద్దాం అనుకుంటాడు? మనం సార్ సరి ప్యాంట్లో నా షర్ట్లో నా తప్పికి పెట్టుకుని పోయి దొరికిపోతాను. ఏం చేయాలి మామా ఈసారి? ఈసారి మనల్ని ఈ ప్లాస్టర్స్ పాస్ సార్. ఏం బాలు, ఈరోజు మొత్తం ఎగ్జామ్ చదివేసినవా? నేను చదివాను రవి. నువ్వు? పర్వాలేదు బాలు, టైం అయింది పదం రా ఎగ్జామ్ పదం. పదం పద. నేను అందరూ లాంటి ఇన్విజిబిలిటీని కాదు, నేను కొంచెం స్ట్రైట్. వచ్చిన ప్రతి ఒడి ఇలాగే చెప్తాడు. ఎవరైనా ఏమైనా స్లిప్ తెచ్చి ఉంటే తెచ్చింది నీకు ఇవ్వడానికి. ఈరోజు ఏ ఎగ్జామో మీకు తెలుసు కదా? మ్యాథ్స్, ఫిజిక్స్.
పాస్ చేయి. చదివిన ఒక క్వశ్చన్ కానీ వచ్చింది లేదు, ఏమి రాయి? నిన్న లీక్ అయిన పేపర్ ఇది కాదే. సార్ సార్, ఇది మా క్వశ్చన్ పేపర్ కాదు సార్. మా క్వశ్చన్ పేపర్లు ఎక్కడో మిస్ అయిపోయినట్టు ఉన్నాయి చూడండి సార్, మీరే చూడండి సార్. చూడండి సార్, మా క్వశ్చన్ పేపర్ లో కనిపిస్తుంది. మీ అవును సార్, ఉంటుంది ఉంటుంది, ఇంకెందుకు ఉండదు. రూమ్ నెంబర్ రాహిండదే. ఏం చేస్తున్నావురా? ఏమో రాత్రంతా ఏం చేస్తేవి? సార్, నేను నిన్న రాత్రంతా బండి తోలడం, హెలికాప్టర్ నుంచి దూకడం, రకరకాల గన్నులతో అక్కడ పనులను ఏవేవో చేస్తాను సార్. సరిగా చెప్పించారా సార్? అదే సార్, పబ్జి ఆడతాను సార్. రాయ్ రాయ్ రే, ఎగ్జామ్ రాయ్. ఏం రాస్తున్నావురా? ఏమో రాస్తున్నాం సార్. ఏం రాస్తున్నావు చూద్దామి. ఏమి బలి బలి రా బలి సాహోరే బాహుబలి, ఇదే నా ఎగ్జామ్ లో రాయాల్సింది. నీ బతుకు బలి నేలే. బెల్లెపిన్ బెల్లెపిన్ పేపర్స్ చేయండి. ఉండండి సార్, ఇంకా పాట ఉంది. నీకు ఉంటుంది ఉంటుంది రా, ఎందుకు ఉండదు? ఉండండి సార్, ఉండండి సార్, రాయేసిస్తాను. పేపర్స్ ఇండి, ఇచ్చేయండి పేపర్స్. అయిపోయిందారా? అయిపోయింది సార్. టైం అయిపోయింది ఉదయ్, ఇచ్చే పేపర్ ఇచ్చేయి ఉదయ్. ఏం సార్ సర్క్యులర్? సర్క్యులర్ కాదప్పా, మీ రిజల్ట్స్ చూసుకోండి. రేపు రిజల్ట్స్ వచ్చినాయి, పదా చూద్దాం. రే మమ్మా, రే మమ్మా. ఏం రా స్వామి? రిజల్ట్స్ వచ్చినాయి, పద మమ్మ చూద్దాము. ఏం పబ్జి కన్నా ఇంపార్టెంట్ వర్క్ ఏం అది? కాసేపు ఉంటా, రే పబ్జి ఆడదాము. పదరా పోదాము. సరే పదరా రే, పదాం. ఏ సోడబుడి కన్నడ సరిరా, నువ్వేం పాస్ అవుతావు? రే నువ్వు కూడా సరిరా. రే కార్తీక్, మన రిజల్ట్స్ చూడరా. అంటే మన ప్లస్ ఆఫ్ ప్రయోగం వర్కౌట్ అయింది రే. ఈ సెమిస్టర్ లో మార్క్స్ తక్కువ సేవ్ వల్ల నెక్స్ట్ సెమిస్టర్ లో బాగా చదువుకుని తెచ్చుకుందాం. ఎంతో కష్టపడి చదివాను, ఈ వేస్ట్ ఫిల్లర్స్ వల్ల అనుకున్న పర్సంటేజ్ రాలేదు. ఈసారి ఎలాగైనా బాగా చదివాను. అంతరిక్షమే అందేనా
పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా, ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురాని సాధన ప్రయత్నమే. చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా, అది ఎర్ర సిరాగా మీ చరితను రాస్తుందనుకోవాలి. అడుగంటూ ఆగకుండా సాగాలిరని సాధన ప్రయత్నమే మొదటి విజయం. ప్రయత్నమే ఏం బలో ఇంత తొందరగా వచ్చేసినావు? ఏం చేద్దాం రవి, అసలే మాది చాలా పూర్ ఫ్యామిలీ, ఎలాగైనా నేను కష్టపడి చదివి మా పేరెంట్స్కి చేదోడు వాదుగా నిలవాలి. గుడ్ డిసిషన్ బలో. ఏం బలో ఇప్పుడు చదివేనా? పదా కొంచెంసేపు ఆడుకుందాం. వర్క్ పెండింగ్ పడిపోతుంది రవి, నువ్వు వెళ్ళు. రే మామా, రేపు ఎగ్జామ్ ఉంది, పదరా చదువుకుందాం. మొన్న వాడిన టెక్నిక్ లేదా? మళ్ళీ అదే వాడదాం, పాస్ అయిపోతాం, తప్పు లేదు. బాలేరా. రే మామా, సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, పదరా చదువుకుందాం. రే పోరా ఫస్ట్, మ్యాథ్ జరుగుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తాను. ఎంత నమ్మాను రా వాణ్ణి, వాణ్ణి నమ్మితే మనం ఏం చేయలేం. కనీసం బాలుతో ఫ్రెండ్షిప్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్స్ అన్నా పాస్ అవ్వచ్చు. బాలు, రేపు ఫైనల్ ఎగ్జామ్, నేను కూడా నీతో పాటు కలిసి చదువుకుంటారా? సరే కూర్చోరా. నేను చెప్పిన క్వశ్చన్స్ ఇంపార్టెంట్ రా, రేపు ఎగ్జామ్ ఒకసారి బాగా చదువుకో. థ్యాంక్స్ బాలు. గుడ్ మార్నింగ్ గాయస్, ఫైనల్ ఎగ్జామ్స్ కదా, ఎవరైనా బెడ్స్ తెచ్చింటే ఇచ్చేయండి, కింద స్క్వాడ్ ఉన్నారు, తర్వాత మీ ఇష్టం. ఓకే. Thank you.
ఏంటి అలా చూస్తున్నారు? నేను మీ విక్రమ్ని. చూడండి ఇప్పుడు నేను ఎలాగున్నానో. మా అమ్మ నాన్న నన్ను కష్టపడి ఇంజనీరింగ్ కాలేజీలో చదివించారు, కానీ నేను చూస్తే ఏం చదువుకోలే. అందరినీ ఇబ్బంది పెడతా, టైం వేస్ట్ చేస్తూ అందరినీ బాధ పెడతా ఉండిపోయినా. దానికి తగిన ప్రతిఫలమే ఇప్పుడు నేను చేస్తుండే ప్యూన్ ఉద్యోగం. విక్రమ్, ఏమి కొత్త బిజినెస్ ఆలోచనారా? అవునా, విక్రమ్